రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ జెండా మాత్రమే ఎగురుతుందన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సాధించే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఇండస్ట్రియల్ పార్కు పనులు పూర్తి చేసి 5,000 మంది యువతకు ఉపాధి కల్పించనున్నామని అంటున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం మరింత జోరుగా పెంచింది. స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఈక్వల్గా డెవలప్ చేసే దిశగా ఈ పార్క్ అనుకోవచ్చు అంటారా? అంతేనా, డెఫినెట్గా పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి కోసమే ఈ యొక్క అడుగులు వేస్తున్నామని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణబద్ధులై ఉన్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే రాజానగరం నియోజకవర్గంలో ఈ కలవచల గ్రామంలో 104 ఎకరాల్లో నిర్మించబోతా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేటే దానికి ఉదాహరణ అని చెప్పి చెప్పవచ్చు. దీంట్లో ఎన్ని యూనిట్లు పెట్టబోతున్నాం? దీని ద్వారా ఎంతమంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది? 5,000 మంది దాదాపుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి. సుమారుగా 100కి పైగా యూనిట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతా ఉన్నాం. ఇటీవల రోడ్లు కూడా మళ్ళీ కొత్తగా రోడ్లు నిర్మాణం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎప్పుడో పూర్తయ్యే అవకాశం ఉంటుందండి? బిఫోర్ ఎలక్షనే ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో డెఫినెట్గా దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వేగంగా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కేవలం కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆలస్యమైంది. డెఫినెట్గా విత్ ఇన్ 15-20 డేస్లో ఆ రోడ్డు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఇంచుమించు మీ హయాంలో సీతానగరం టు రాజమండ్రి కావచ్చు, ఈ రోడ్డు కావచ్చు, మెయిన్గా ప్రధాన రహదారులను ఎంత తొందరగా పూర్తి చేయగలుగుతారంట? దాదాపుగా 1,158 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎన్బి శాఖకు సంబంధించి కేవలం ఆ ఒక్క శాఖలోనే దాదాపుగా 225 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల యొక్క విస్తరణ అనేటువంటి జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏ రోజు రోడ్డు విస్తరణ కాదు కదా, కనీసం గుంతలు పూడ్చినటువంటి పాపాన్ని కూడా పోలే. ఈవేళ ఒక కమిటెడ్గా ఈ నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతిని అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ నియోజకవర్గం ప్రజలకు కట్టుబడి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. రాజానగరం నియోజకవర్గంలో మీరు సంక్షేమం ముందుకు వెళ్తున్నారు, మిగిలిన పార్టీలు మాత్రం పొత్తులతో ముందుకు వస్తున్నాయి, వాటిని ఎలా ఢీకొంటారు? వాళ్ళల్లో గెలుస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళకి లేదు కాబట్టి ఈవేళ ఊరిలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకొని వచ్చి ఏదో రకంగా గెలవాలనేటువంటి తాపత్రయపడుతున్నారు. బట్ ప్రజలు దీన్ని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. సో డెఫినెట్గా ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి పొత్తుల్ని కాదు నమ్ముకోవాల్సింది, ప్రజల్ని అనేటువంటి మాటను కూడా వాళ్ళ ఓటు రూపంలోనే వాళ్ళ యొక్క సమాధానాన్ని చెప్పే కోరుతున్నారు. చేసినటువంటి పనులని గుర్తించండి, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించండి. మొత్తం చూసుకుంటే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా గెలిపిస్తాయి, చేసిన అభివృద్ధి చూడండి, మళ్ళీ ఓటు వేసి గెలిపించండి అని చెప్పి జక్కంపూడి రాజా కోరుతున్నారు. రవిశంకర్తో రాజేష్ బిగ్ టీవీ, రాజానగరం.